హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. భయపడకుడి అని 365 అనుదిన ధ్యానములలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మాటను మనకు తెలియజేస్తున్నాడు, ఆయన వాగ్దానమును మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము భయపడకూడదు, భయపడకూడదు, దిగులు పడకూడదు, చింతించకూడదు, వెరవకూడదు, కలవరపడకూడదు, అధైర్యపడకూడదు, కృంగిపోకూడదు, విచారపడకూడదు, వేదన పడకూడదు, సందేహపడకూడదు. ఏంటండి, ఎన్ని రకాలుగా ఉన్నాయి? ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది మనకు. అందుకనే ప్రభువు సెలవిస్తున్నాడు, నా ప్రభువు మీ ప్రభువు సెలవిస్తున్నాడు ఏమని? భయపడకుడి, కలవరపడకుడి. డు నాట్ బి ట్రంబుల్డ్. వై? బికాస్ ఐఎమ్ విత్ యూ. నేను మీకు తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను. ఎందుకు భయపడాలి? ఏం టెన్షన్ అవసరం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాగ్దానాన్ని విందాం, దేవుని యొక్క వాగ్దానాన్ని చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోబు గ్రంథము, యోబు గ్రంథం బుక్ ఆఫ్ జోబ్ 8వ అధ్యాయము 7వ వచనం 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ స్థితి మొదట కొద్దిగా ఉండవచ్చు, కానీ తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క వాక్యము ద్వారా మనమందరం బలపరచబడతాం. దేని గురించి భయపడుతున్నావు? కుటుంబమును గురించి, భవిష్యత్తును గురించి. లోకస్తులందరినీ చూసినప్పుడు మనం భయపడుతున్నాము. ఏమని? అందరూ బాగుపడుతున్నారు, మేము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది, మేము ఎప్పుడు బాగుపడతాం ఏంటి అని చెప్పేసి కలవరపడుతున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి విచారముల చేత మనం కృంగిపోతూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ స్థితి కొద్దిగా ఉన్నదని కృంగిపోవద్దు బిడ్డ, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదవు అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం మనకు తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏమాత్రం కూడా మనము కృంగిపోవు, మనము బీదవరము పేదవరము కామని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి దరిద్రులను ఆయన లేవనెత్తుతాడంట. హల్లెలూయా. రాజులను సిగ్గుపరిచి దరిద్రులను లేవనెత్తుతాడట, బలహీనులను లేవనెత్తి బలవంతులను సిగ్గుపరుస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కలవరపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గునొందడంట. నువ్వు సిగ్గుపడని అవసరం లేదు. నేను కూడా కొన్నిసార్లు బలహీనపరచబడ్డాను. అలాగూ అనేక మంది నా ముందు ఉన్నవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, అన్ని విషయాల్లో వారు ఎదగడము, అన్ని విషయాల్లో వారు ఆస్తి పరులు కావడము, సంపాదించుకోవడము, మంచిగా ఉండడం చూసి నేను కొంచెమంది చాలా వరకు నేను కూడా కలవరపడ్డాను, కలవరపడి దిగులు పడ్డాను. దేవుని మీద కొంత కోపం కూడా వచ్చింది. కానీ దేవుడు మాట్లాడినాడు, నో, నా కుమారుడు నువ్వు ఏమాత్రం దిగులు పడకు, నేను దీవించబోతున్నాను అన్నాడు. ఆ మాటను పట్టుకున్నాను. అంతే చాలిగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆ మాటను పట్టుకున్నాను. ఎస్ లా, నీవుంటే నాకు చాలు తండ్రి అని చెప్పేసి అన్నాడు. దేవుడు నన్ను ఎన్నడూ సిగ్గుపరచనీయలేదు, ఏనాడు నన్ను అవమానాల పాలు కానియలేదు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఎస్, నీవు మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి పొందుతావు. సంఘం పెట్టినప్పుడు 2018 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రైజ్ అండ్ షేన్ అనే మినిస్ట్రీని దేవుడు నాకు ఇచ్చినాడు. సంఘం ఆరంభించిన, ఓ ప్రభు ఆ తొందరగా అయిపోవాలి ప్రభు, మొత్తం ఇట్లా డలవాలి నేను అని అనుకుని ఏమైంది ప్రభు, ఇంకా ఎదుగుతలేదు ఎట్లయితే అంటే దేవుడు చెప్పినాడు. ఒకరోజు మంచిగా కూర్చుండబెట్టి చెప్పినాడు నాకు. ఏమని? నువ్వు ఒక విత్తనం తీసుకొని భూమిలో నాటితే ఎన్ని రోజులకు ఎదుగుతుంది?
ఆ 3 రోజులకు ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుంది? పెద్ద వృక్షం అయిద్దా? కాదు. ఫస్ట్ ఏమవుతుంది? దేవుడు నాకు మంచి చెప్పిన 2 ఆకులు పెడుతుంది. లేవగానే ఏమవుతుంది? ఆ మొక్క కాగానే 2 ఆకులు వస్తుంది. మళ్ళీ 2 రోజులకు మళ్ళీ 4 ఆకులు వస్తాయి. మళ్ళీ తర్వాత 6 ఆకులు ఇలా 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 తర్వాత బ్రాంచెస్ వస్తాయి. తర్వాత సబ్ బ్రాంచెస్ విస్తారంగా విస్తరిస్తుంది. అప్పుడు పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది, పండ్లు కాస్తుంది. హల్లెలూయా. ఒకటి రోజుల ఏది కాదండి. దేవునికి స్తోత్రం కలుగును. ఎవ్రీథింగ్ ఒక ఆర్డర్ ఇచ్చినాడు దేవుడు. డిసార్డర్లో ఏది పెట్టలేదు, డిసార్డర్గా ఏది చేయడు. అంత ఆర్డర్ ప్రకారమే చేస్తాడు. బైబిల్ కూడా ఆర్డర్ ప్రకారమే ఉన్నది. నేను చాలా వరకు గమనించినాను. ప్రతి మాట కూడా ఒక ఆర్డర్ ప్రకారమే ఉంది. డిసార్డర్లో ఏది పెట్టలేదు దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఆర్డర్. అంతే, ఆర్డర్ ప్రకారం ఉన్నది. దాని ప్రకారమే మనం చెయ్యాలి. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అలాగ అభివృద్ధి పొందుతా ఉన్నాడు. సరే ప్రభు అని చెప్పేసి నేను కూడా ఆ తమాయించుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుసుకొని ముందుకు పోయినాం. పోతుంటే దేవుడు దీవిస్తూ 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 ఒక్కొక్కరిని దేవుడు సంఘమునకు అటాచ్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇది 3వ సంవత్సరము. దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ సభ్యులను అయితే ఏమైంది, కొంతమంది సీక్రెట్ ఉన్నారు, కొంతమంది బాహటంగా ఉన్నారు, ఇలాగున్నారు. దేవునికి ఏది ఏమైనా దేవుడు నన్ను వృద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదిస్తున్నాడని నేనైతే సాక్ష్యం ఇవ్వగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, ఏమి భయపడకు, కలవరపడకు, తుదకు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదా బాంబు ట్రీ. అదేంది, కంక కర్ర బాంబు ట్రీ అని చెప్పేసి బాంబు ట్రీ ఉంటుంది. బాంబు ట్రీ అందరికీ తెలుసు. అయితే ఆ బాంబు ట్రీ దాదాపు 100 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఆ బాంబు ట్రీ కల్టివేట్ చేసేటువంటి, వ్యవసాయము చేసేటువంటి ఆ రైతు ఆ బాంబు విత్తనాలను వేసిన తర్వాత అతడు దాదాపు 5 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటాడట. ఆ విత్తనాలు వేస్తాడు, బాంబు ట్రీ విత్తనాలను వేస్తాడు. వేసిన తర్వాత ఆ బాంబు ట్రీ భూమి మీద ఏం కనబడదు. లోన నీళ్ళు పోస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం నీళ్ళు పోస్తున్నాడు. వాటికి ఎప్పుడు ఏమేమి కావాలి అని అవన్నీ వేస్తున్నాడు. కానీ ఏమి కనబడట్లేదు, ఏం కనబడట్లేదు. 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5వ సంవత్సరం అయింది. 5వ సంవత్సరంలో ఆ బాంబు ట్రీ ఒక్కటిసారి 90 ఫీట్స్ పెరుగుతున్నాడు. ఎట్ ఎ టైమ్ ఈ సింగిల్ ఇయర్లో 90 ఫీట్ల వరకు ఎదుగుతుంది. అప్పటి వరకు ఆ బాంబు ట్రీ సీడ్స్ ఏవైతున్నాయో ఆ సీడ్స్ భూమి క్రింద విస్తారంగా విస్తరించిపోతున్నాయి. అది ఏ గాలి వచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా, ఇంక ఏమొచ్చినా కూడా కింద పడకుండా దాని యొక్క వేర్లు భూమి క్రింద పాతుకొని పోతున్నాయి, విస్తరింపబడుతున్నాయి. అనేక చెట్లను చూస్తాం మనం ఆ రోడ్డు పక్కన, అక్కడిక్కడ పెడతారు కదా. ఒక్కసారి గాలి దుమారం వచ్చిందంటే ఏమైతే పుట్టుకొని పడిపోతాయి రోడ్ల మీద, చెట్ల మీద అన్నీ అవే చూస్తూ ఉంటాం. దానికి ఏముండదు, వేరుండదు. వేరుండనిది ఊరికనే పడిపోతారు. కాబట్టి అది వేరు తన్నుకొని ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యములో దేవునిలో మనము వేరు పారి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం వేరు పారినప్పుడు గాలి వచ్చినా, తుఫాను కొట్టినా, అలలు కొట్టినా, ఏది కొట్టినా కూడా మనము కదలము, మనము పడిపోము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు చెప్తున్నాడు కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. మనం నేను ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. అది మనము నీరు కట్టిని ఉండాలంట. 2వ వచనం చూడండి, 1వ అధ్యాయము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము, డే అండ్ నైట్ దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలండి. చదవడం అయిపోయింది, చదవడం గురించి చెప్పడం లేదు. దివారాత్రం చదువుతున్నావు. చదివిన తర్వాత నువ్వు పడక మీదకి వెళ్ళిన తర్వాత పడక మీద ఆ వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ఏమి చెప్తున్నది అని ధ్యానించాలి. ఆ వాక్యము నెమరు వేయాలి. ఆ యొక్క పశువులు గడ్డి తింటాయి, తిని వాటికి రెస్ట్ దొరికినప్పుడు మళ్ళీ కూర్చొని ఆ తిన్నటువంటి ఆ గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు అంటూనే ఉంటూ ఉంటుంది. అలాగ వాక్యాన్ని మనం నెమరు వేయాలి ధ్యానించాలి. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్.
దేవునికి స్తోత్రం గలగ. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధనీయుడు. నువ్వు ధ్యానిస్తే ఏమవుతుందంటే అతడు నీటి కాలువల యోరణ, నీటి కాలువల యోరణ అనండి, నీళ్ళు పోయడం కాదుగా, నీటి కాలువల పక్కనే నాటాడట. నాటితే నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. తన కాలమందు ఫలం ఇస్తుంది, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. చివరిగా చూడండి, అతడు చేయునదంతయు సఫలమగును. ఇది కావాలి మనందరికీ, అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుందంటే నువ్వు దివారాత్రము ధ్యానించినప్పుడు, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించినప్పుడు, ధ్యానించినప్పుడు నీవు ఆ యొక్క నీటి ఓరణ నాటబడి నువ్వు తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండి అప్పుడు నువ్వు చేయునదంతయు సఫలమవుతుంది. నువ్వు ఏది చేస్తే, ఏది ఇక్కడ నిలబడితే అక్కడ మొత్తం కూడా ఫ్లరిష్నెస్, ఫ్రూట్ఫుల్నెస్గా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని నీ స్థితి మొదట కొద్దిగా ఉండవచ్చు, కానీ తుదకు మహాభివృద్ధి పొందుతాము. ఒకటే మామిడి టెంక పెడతాం, ఒక్కటే మామిడి టెంక భూమిలో పెడతాం, అది ఇలా మెల్లగా పెరుగుతుంది, పెరిగి ఓ పెద్ద వృక్షమై ఏం చేస్తామండి, అనేకమైన పళ్ళు కాయలు ఓయ ఇస్తూనే ఉంటుంది. దేవుడు అలాగూ దీవించబోతున్నాడు నిన్ను నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం దేవుడు నన్ను ఎందుకో ప్రేరేపిస్తున్నాడు, దయచేసి ఈ విషయంలో నాకైతే తెలియదు, కానీ మీరు విత్తే విత్తనాలు ఏవైతున్నాయో దేవుని పొలంలో విత్తుతున్నారు చూసినారా? దేవునికి మహిమ కలుగునుగాక. మీరు విత్తే ప్రతి విత్తనము కూడా దేవుని పొలంలో, దేవుని రాజ్యంలో విత్తుతున్నారు. దేవుని రాజ్యం ఎక్కడున్నదని మీరు అడగవచ్చు. మీరు అనుకుంటున్నారు పాస్టర్కి ఇస్తున్నామని, సంఘానికి ఇస్తున్నాం, మేమిస్తున్నామని మీరు అనుకుంటున్నారుగా, అది కాదు. పరలోకమందున్నటువంటి ఆ యొక్క ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ అవర్ మిస్ మన మధ్యలోనికి వచ్చింది. పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడినట్లే ఇక్కడ కూడా నెరవేర్చబడుతుంది. దానిని విశ్వసించి ఆ పరలోక రాజ్యము మన మధ్యలో ఉన్నది కాబట్టి ఆ పరలోక రాజ్యపు పొలములో, అంటే దేవుని సంఘము యొక్క విస్తరణలో భాగంగా నువ్వు ఆ పొలములో విత్తినప్పుడు నీ విత్తనాన్ని దేవుడు ఆ ఎక్కడ నాటుతున్నాడు, నీటి కాలువల యోరున నాటి తగిన కాలమందు నీకు ఫలమిచ్చి చెట్టు వలె చేస్తాడు, చేసి నిన్ను మహాభివృద్ధి కలగజేస్తాడు. మహాభివృద్ధి కలగజేసి నువ్వు చేయునదంతా కూడా సఫలము చేస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగూ దేవుని యొక్క ఆ దేవుని యొక్క రాజ్యంలో విత్తుతున్నామని విత్తాలి, అంతే తప్ప ఏదో పాస్టర్కి ఇస్తామని అట్లా అని ఇట్లా అని లేనిపోని అని ఎంత ఇస్తాము. కొంతమంది అంటారు 10 రూపాయలు అయితే చాలు అని చెప్పేసి అట్లా అనుకుంటారు. కాదు, నువ్వు ఎంత విత్తితే నువ్వే అంతే కోస్తావు. ఇక్కడ పరలోక రాజ్యంలో మోసాలు గీసాలు ఏముండదు, నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు ఏది విత్తుతున్నావో, తిరస్కారాన్ని విత్తితే తిరస్కారమే కోస్తావు, కోపం విత్తితే కోపాన్నే కోసుకుంటావు. దేవుడు వెక్కిరింపబడు, ఏదైతే నువ్వు విత్తుతావో అదే కోస్తావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మన దేవుని పొలంలో విత్తుతున్నాం. అందుకనే యేసుప్రభు ఏం చేసినాడు, పరలోక రాజ్యం మీ మధ్యలో ఉన్నది, భయపడకండి అని చెప్పేసి 5 రొట్టెలు 2 చేపలు 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు వారు. 5 రొట్టెలు 2 చేపలను యేసుప్రభు చేతికి ఇచ్చినప్పుడు పరలోకమందు వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇచ్చినప్పుడు ఎన్ని రెట్లండి, అక్కడ 5,000 మంది పురుషులంట, స్త్రీలు లెక్క పెట్టలేదు, పిల్లలు లెక్క పెట్టలేదు, అంతగా దేవుడు ఆశీర్వదించినాడు. అవన్నీ పోనీయండి, 12 గంపలు మిగిలినట సర్ప్లెస్. అలాగూ మన కుటుంబాలలో మనకు ఆ యొక్క సర్ప్లెసెస్ అమౌంట్స్ మనకు ఉండును గాక. దేవుడు అంతగా మనల్ని దీవించును గాక. నీ స్థితి మొదట కొద్దిగా ఉండవచ్చు, కానీ దేవుడు తుదకు మహాభివృద్ధిని పొందిస్తాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడు అన్యాయస్తుడు కానే కాడు, ఆయన నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని దీవెన ఆశీర్వదం. అందుకని దావీదు అంటాడు, నీవు దీవించితే అది ఎన్నటెన్నటికి దీవెనగా ఉంటుందని. అవునండి, ఆయన దీవించాలి. ఆయన మన పిల్ల తరమును దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు ఏమాత్రం కలవరపడకూడదు, నీ పరిస్థితులను చూసి దిగజారిపోవద్దని దేవుని నామంలో మీకు తెలియజేస్తూ ఈ దినము దేవుడు నీ స్థితిని ఏ ఉన్నదో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందా, భయపడకండి, తుదకు మహాభివృద్ధిని దేవుడు చేస్తున్నాడు. మహాభివృద్ధిని దేవుడు నీకు కలగజేస్తున్నాడని మనం తెలియజేస్తూ నీకు మీ అందరికీ బలపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మేము ఇప్పుడు తండ్రి నాయన ప్రభా, మా స్థితి కొద్దిగా ఉన్నను,
మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు 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 మహాభివృద్ధిని కలగజేసి నందులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్కి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా నిమిత్తము మీరు దారిద్రతను అనుభవించి మమ్మల్ని ధనవంతులుగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్.